జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని భారీ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండల గ్రామంలో యువకులు, స్థానిక ఎస్ఐ తిరుపతిరావు సిబ్బంది ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో గండేపల్లి గ్రామస్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 43 మంది జవానులందరికీ నివాళులు అర్పించడానికి ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేశాము. ఇది ఒక పిరికిపంద చర్య. పాకిస్తాన్కి దొంగదెబ్బ కొట్టడం గతంలో కూడా చాలాసార్లు భారత్ని దొంగదెబ్బ కొట్టింది. మా సైనికులమైన మేము ప్రతి ఒక్కరూ దీనికి ప్రతీకార చర్య తీసుకుంటాము. గతంలో కూడా చాలాసార్లు ప్రతీకార చర్య తీసుకుంటే పాకిస్తాన్ ఏమైందో, దాని ప్రతీకారం ఎలా ఉంటుందో పాకిస్తాన్కి ఆల్రెడీ తెలుసు. కార్గిల్ యుద్ధమైనా ఇంకొకటైనా ఇంకొకటైనా ఈరోజు వీరమరణం పొందిన అమర జవానులందరికీ క్యాండిల్ ర్యాలీతో సంతాపం ప్రకటిస్తూ దీన్ని క్లోజ్ చేస్తున్నాం.